హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళటి వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే, చాలా సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ చూపించబోతున్నాను. ఇది విలేజ్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ అయిన సింపుల్గా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. దీనికోసం నేను ముందుగానే 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ పీసులకంతా కలిసే విధంగా బాగా కలుపుకొని దీనిని 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 or 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంత బాగా కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఇలా ఉడికిపోతుంది సగం వరకు. సో దీనిని ఒక్కసారి కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని మరో 5 నిమిషాల వరకు మూత పెట్టి మళ్ళీ ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిని మొత్తం మరోసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో మనము తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం సరిపోయే అన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ తర్వాత మనం మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని మనం ముక్కని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. చిటికెడు గరం మసాలా, నేను ఇక్కడ గరం మసాలా అనేది ఎక్కువగా యూజ్ చేయలేదు. సో ఇలా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒక్కసారి అంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. దీనిని మనం 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. దీనిని మనం వైట్ రైస్లోకైనా, చపాతీలలోకైనా, బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ టేస్టీ అయిన, యమ్మీ అయిన, చాలా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.